తన వ్యాఖ్యలతో చెలరేగిన ఏపీలో రాజకీయ దుమారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభరేణి వంశీ. తన వ్యాఖ్యలతోనే నెలన్నరగా నడుస్తున్న పొలిటికల్ కాంట్రవర్సీలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు వంశీ. చంద్రబాబుకు భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. ఎమోషన్ లో ఒక మాట తప్పు దొరికిందని ఇకపై తన నుండి అటువంటి పదాలు రావంటూ స్పష్టం చేశారాయన. ఈ చర్చ తర్వాత TV9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు వంశీ. అక్క అని పిలిచే భువనేశ్వరికి సారీ చెబుతున్నా అన్నారు. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలంటూ అందరికీ విజ్ఞప్తి చేశారు వంశీ. లోకేష్ పోస్టింగ్స్ పెట్టేస్తా ఉన్నాడు, ఇది అందరికీ తెలిసిన సత్యమే. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చేసేవాడు. నేను ఒకటి రెండు సార్లు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాను. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెయిడ్ ఎంప్లాయీస్ని పెట్టుకొని, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళందరితో నోటుకు వచ్చినట్లు దుర్భాషలాడటం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఇట్లాగే కొన్ని కామెంట్స్ చూసి నేను, లోకేష్ ఇట్లా మా అందరి మీద నువ్వు పెట్టేస్తున్నావు, నీ మీద కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు అని చెప్పా. ఆ చెప్పే క్రమంలో నేను చెప్పిన వర్డ్స్ చిన్న పొరపాటు దొరికింది. సరే, దానికి నేను మాట్లాడింది ఒకటైతే దాన్ని రాజకీయమైనటువంటి లబ్ధి తీసుకోవడం కోసం మేము అందరినీ అనాలి, మమ్మల్ని ఎవరు అనకూడదు, మేము ఎవరినైనా సరే పీడించుకొని తినాలి, ఈ మెంటాలిటీతో వాళ్ళు ఏంటంటే నేను అన్నదానికంటే వాళ్ళు ఎక్కువ అలర చేసుకున్నారు. నేను అన్నది ఇట్లా పొరపాటు జరిగిందని గ్రహించి చెప్పేలోపే వీళ్ళు అల్లర చేసి దాన్ని ఒక కులానికో మతానికో లేకపోతే ఒక దేనికో పులిమి రాజకీయ లబ్ధి కోసం చేసుకున్నారు. సో మొత్తానికి మీరైతే భువనేశ్వర్ గారికి క్షమాపణలు చెప్తున్నారు? అంటే తప్పు జరిగినప్పుడు చెప్పడంలో తప్పే ఉంది. నేను నిజంగా ఫీల్ అయితేనే చెబుతాను. నన్ను బెదిరించి అయితే ఎవడో చెప్పించలేడు. ఆడెవడో వనభోజనాల్లో బెదిరించాడని లేకపోతే సుపారీలు ఇస్తామని ఇట్టని కౌన్కిస్క గొట్టంగాళ్ళని, ఈ ఉడతూపులాళ్ళని లేకపోతే ఈ తాటాక చప్పులాళ్ళని చాలామందిని చూసాము రాజకీయ జీవితంలో. వాళ్ళకి భయపడటం అవన్నీ జరగవు, మేమేం చేతులు ముడిచి కూర్చోలే. వాళ్ళు ఏదన్నా సవాలంటే దాని బస్తీమే సవాలి. అంటే వంశీ 5% తప్పు చేసిన వంశీ సారీ చెప్పాడు, మరి 95% అసెంబ్లీలో తప్పు చేసినటువంటి చంద్రబాబు మాకెందుకు క్షమాపణ చెప్పరు అనేది కొడాల నాని గారి డిమాండ్. నిజంగా అల్లరి చేసిన తెలుగుదేశం పార్టీని, దీని ఎక్కడ ఆవిడ పేరు ఎత్తలా. టీడీపీ శ్రేణులు కొన్ని కామెంట్స్ చేయడం, మొత్తం ఈ గత కొంతకాలంగా జరుగుతున్న ఈ వివాదానికి ఇక్కడ పులి స్టాప్ పడినట్లని భావించవచ్చా? నా వైపు నుంచి అయితే నేను అంత దారుణంగా మాట్లాడే వ్యక్తిని కాదు. ఎన్నోసార్లు మమ్మల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటే 4 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేలు అందరిలోకి అత్యుత్తమ ఎమ్మెల్యే అని చంద్రబాబు గారు అనేవాడు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రాగానే నేను అవినీతి పరుడైన ఎమ్మెల్యేని అయిపోయాను, లేకపోతే నాకు నడుము పనిచేయదు, నాకు వెన్నుపోస పనిచేయదు, నా భార్య బాధపడుతుందని, లేకపోతే నన్ను కొడాల నాని గారినో ప్రెస్ మీట్లు పెట్టి, తెలుగుదేశం స్టేట్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి మీ భార్యలను పంపండి, మా మగతనం చూపెడతామని ఇట్లా మాట్లాడుతూ ఉంటే మరి ఎప్పుడైనా ఏదో ఒక రోజు ఫ్లేరప్ అవుతాం కదా. ఇప్పుడు అంత వయసు ఉన్న వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పార్టీని ఎట్లా నడపాలి? ఆయన ఆయన భవిష్యత్ తరాలకు చెప్పే మాటలు ఇవ్వా, మీ భార్యలను పంపండి, మగతనం చూపెడతాం, లేకపోతే మీరు సమరం దగ్గరికి వెళ్ళండి, మీకు వెన్నుపోస నొప్పులు ఉన్నాయి, లేకపోతే ఈ రకమైనటువంటి మాటలు, భావజాలం, ఈ రకమైనటువంటి మెసేజ్ పంపి సొసైటీలో తెలుగుదేశం పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు? తిన్న బూతుల పార్టీ చేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే తెలుగుదేశం పార్టీ భావితరాలకు ఇచ్చేటువంటి సందేశం ఇదే? అవన్నీ విన్నప్పుడు సహజంగానే ఉద్రేకం వస్తుంది. ఏదో ఒక మూమెంట్లో బరస్ట్ అవుతాం, బరస్ట్ అయిన మూమెంట్లో నేను అన్నాను భువనేశ్వర్ గారిని అక్క అంటాను అని చెప్పి TV9తో చెప్పారు. అంటే మీకు, అంటే మేడంకి మీకు రిలేషన్ ఎలా ఉండేది సార్? అంటే మీరు పార్టీలో ఉన్నప్పుడు ఆమె నాతో చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఆమె ఎప్పుడు అసలు రాజకీయాల్లో కల్పించుకోదు. ఆమె చాలా మంచి ఆవిడ. నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఈ పకోడీ వాళ్ళందరికీ ఎవరికి తెలియదు ఆవిడ. వీళ్ళందరూ ఇవాళ ఏదో రోడ్ల మీదకి వచ్చి ఊరికే మైకుల ముందు వాటి ముందు మాట్లాడుతున్నారు, కానీ నేను అక్క అని పిలిచేవాడిని. వాస్తవంగా ఆమె కూడా నాతో చాలా బాగుండేవాడు.